हेलो एवरीवन वीडियो में नेनु कैरमल रसगुल्लास चेसी चूपिस्तानंडी। चाला ईजी चाला सॉफ्ट गा उंटुंदंडी। ई रेसिपी नेनु बेंगाल लो मा डैडी को फ्रेंड उन्नारन्नमाट। तनको रेस्टोरेंट उंदी अक्कड वर्कर तो माट्लाडी रेसिपी डीटेल्स तीसुकुन्नानंडी। मी अंदरितो नेनु ई रेसिपी शेर चेसुकुंटुन्नानु। लेट्स स्टार्ट। फस्ट ओक बाउल तीसुकोवालंडी। मिल्क नेनु फुल रिच क्रीम मिल्क तीसुकुन्नानु। वन अंड हाफ लीटर तीसुकुन्नानंडी मिल्क। सो पालनेदी ओक पोंगु वच्चिन वरकु मनं मरिगिंचुकोवालंडी। इला पोंगु वच्चिन वेंटने स्टव आफ् चेसुकोवालंडी। नेनु वेनेगर तीसुकुन्नानु। मी दग्गर वेनेगर लेकपोते निम्मकायैना यूज चेसुकोवच्चु। सो ई वेनेगर वाटर अनेदी कोंचेम कोंचेम वेसुकोनि कलुपुतू उंडालंडी। కొంచెం వేసుకోండి, కలుపుతూ ఉండండి. అలానే మళ్ళీ కొంచెం వేసుకోండి, కలుపుతూ ఉండండి. సో అలా కలుపుతూ ఉండండి వాటర్ ఇంకా మిల్క్ సెపరేట్ అయిన వరకు. చూసారా, పాలు బాగా విరిగిపోయాయన్నమాట. సో ఇప్పుడు ఒక బౌల్లో జల్లెడ పెట్టుకొని ఇలాగా లైనింగ్ క్లాత్ వేసుకోండి, ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా ఓకే. సో అది వేసుకొని సో ఈ విరిగిన పాలు వేసుకోవాలండి. సో పనీర్ అంతా బైగుంది, వాటర్ అంతా మనం పారేసుకోవాలి. ఇప్పుడు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే మనం వెనిగర్ వేస్తాం కాబట్టి. ఒక 2 కప్స్ వాటర్తో నేను వాష్ చేసుకున్నాను ఈ పనీర్ని. సో వాటర్ లేకుండా మనం బాగా పిండుకోవాలండి, బాగా పిండుకోవాలి, వాటర్ ఉండకూడదు. మీ కిచెన్ దగ్గర ట్యాప్ ఉన్నా లేకపోతే విండో దగ్గర అయినా ఇలాగ కట్టేసి ఒక 1/2 అవర్ ఉంచుకోండి. 1/2 అవర్ తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి. చూసారా, ఈ పనీర్ అనేది గట్టిగా అయిపోయింది కదా. సో ఇది బాగా విప్పుకోవాలండి. సో మన హ్యాండ్ యూజ్ చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకొని ప్రెస్ చేయండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి. రోటీ చేసిన పిండి ఉంటుంది చూసారా, దానిలాగా అయిపోవాలండి మెత్తగా. నాకు 15 మినిట్స్ పట్టిందండి ఈ డో చేయడానికి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సూజీ వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. సో చిన్న చిన్నగా మన బాల్స్ తీసుకొని రౌండ్ చేసుకోవాలి, క్రాక్స్ లేకుండా చూసుకొని. మనకి ఏ సైజ్ అయితే ఆ సైజ్ చేసుకోవచ్చండి. నేను చిన్నగానే చేసుకున్నాను, ఎందుకంటే అది కొంచెం డబల్ అవుతాయి కాబట్టి. పెద్ద కడాయి తీసుకున్నానండి నేను. సో 1/3 కప్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. ఇది ఎందుకంటే మనం క్యారమెల్ రసగుల్లాస్ చేసుకుంటున్నాం కాబట్టి. సో ఇది అలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ప్యాన్లోనే మనం. సో కలర్ చేంజ్ అవుతుంది. ఎక్కువ మరీ ఫ్రై చేసుకున్నారనుకోండి రసగుల్లాస్ చేదుగా అయిపోతాయి. సో బీ కేర్ఫుల్. సో ఇలా కలర్ వచ్చిన వెంటనే మనం వాటర్ వేసుకోవాలి. నేను 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను. సో బాగా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి ఆ షుగర్ అంతా బాగా డిజాల్వ్ అయిపోయినంత. ఇప్పుడు 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం 1 కప్ వేసుకున్నాం కదా, టోటల్గా 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 4 ఇలాచీలు వేసుకున్నాను. షుగర్ 1 కప్ తీసుకున్నానండి. సో బాగా కలుపుకోవాలండి, షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలన్నమాట. సో షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రసగుల్లాస్ ఉన్నాయి కదండి, అవి మనం వేసుకోవాలి ఒకటి ఒకటిగా. సో లిడ్ క్లోజ్ చేసుకొని 7 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. 7 మినిట్స్ అయిపోయింది, లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రసగుల్లాస్ని టర్న్ చేసుకోవాలండి. టర్న్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 25 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, లిడ్ ఓపెన్ చేసుకోవాలి. రసగుల్లాస్ రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 2 అవర్స్ మనం సోక్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి రసగుల్లాస్.
చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఈజీ. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.